ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ని మనం టైం చేయలేము. అంటే ఎప్పుడు పెట్టచ్చా, లేకపోతే వెయిట్ చేయాలా, ఇప్పుడు అమ్మేయాలా, ఇంకా పడిపోతుందా, వీటిని మనం టైం చేయలేము. అండ్ ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో 100% ష్యూరిటీతో ఎవరు చెప్పలేరు. కానీ డెట్ మార్కెట్ ని, ఫిక్స్డ్ డిపాజిట్స్ ని మనం టైం చేయొచ్చు. ఏ పాయింట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కమింగ్ ఇయర్స్ లో మనం మంచి అడ్వాంటేజ్ ని పొందొచ్చు అనేది డెట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో మనం ప్లాన్ చేయొచ్చు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు ఇక వడ్డీ రేట్లు కట్ చేస్తారు అనే సంకేతాలు ఉన్నాయి, కాబట్టి బాగా పెంచారు. ఇక్కడ నుంచి పెంచడం అయితే ఉండదు, మోస్ట్లీ కట్ చేయడం ఉంటుంది అనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో నేను బాండ్స్ రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ ఉందనేలా ఒక ఇంపార్టెంట్ వీడియో చేశాను. ఇవాల్టి వీడియో ఫిక్స్డ్ డిపాజిట్స్ పరంగా. ఇలా నేను చెప్పగానే నాకు తెలియదా, ఫిక్స్డ్ డిపాజిట్ చాలా సార్లు నేను విన్నాను, ఆల్రెడీ చాలా వీడియోస్ చూసారు. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు, మీరు కొత్తగా ఏం చెప్తారని అనుకోకండి. నేను పర్సనల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఎలా వేస్తాను, డైరెక్ట్ గా డబ్బులంతా తీసుకెళ్లి 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ అలా వేసేస్తానా, ఆర్ ఏదైనా పర్టికులర్ స్ట్రాటజీని ఫాలో అవుతానా? బికాస్ ఆ పర్టికులర్ స్ట్రాటజీతో నార్మల్ ఎఫ్డి కంటే 35% ఎక్కువ రిటర్న్ ని మనం ఎర్న్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఆ స్ట్రాటజీ రిలేటెడ్ గా తెలుసుకోవాలన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ వరల్డ్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంక్లూడింగ్ 2 బోనస్ టిప్స్, సో దట్ మీ సేవింగ్స్ అకౌంట్ పైన కూడా ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ ని మీరు తీసుకురావచ్చు. వీటన్నిటిని ఇవాళ వీడియోలో ప్రెసెంట్ చేయబోతున్నాను. అండ్ ఇవాళ మొత్తం వీడియోలో కొంత పార్ట్ ని స్పాన్సర్ చేస్తున్నది స్టేబుల్ మనీ వాళ్ళు. వీళ్ళ గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడైతే ఎఫ్డి వరల్డ్ లోకి మనం ఎంటర్ అవుదాం. ఎంటర్ అయ్యే ముందు వీడియో చూస్తుంటారు కదా, చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని మీకు అనిపిస్తే, వాల్యుబుల్ పాయింట్స్ నేను మీతో చెప్పానని మీరు అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. పర్సనల్ గా నేను ఎందుకు ఎఫ్డీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, దట్ ఈస్ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. నేనని కాదు, ఎవరైనా సరే పోర్ట్ఫోలియో ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంచాలి. నేను ప్రీవియస్ గా చేసిన వీడియోస్ లో కూడా మనం ఏజ్ ని బట్టి మన డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో కొంత పెడుతుంటే, లెట్స్ సే 100 - ఏజ్ అనుకోండి, మీది ఒక 25 ఉంటే 100 - 25 అంటే 75% స్టాక్ మార్కెట్ లో పెడుతున్నా, రిమైనింగ్ 25% స్టేబుల్ గా ఉన్న వాటిలో లైక్ ఎఫ్డీస్ కానీ బాండ్స్ కానీ గోల్డ్ కానీ ఇలాంటి వాటిలో పెట్టుకోవడం కారణంగా, ఇంకా గోల్డ్ కంటే ఎఫ్డీస్ అండ్ బాండ్స్ ఇంకా స్టేబుల్ అండ్ ప్రెడిక్టబుల్ రిటర్న్స్ ఇస్తాయి, కాబట్టి వాటిలో పెట్టడం కారణంగా ఇన్ ద షార్ట్ టర్మ్ మీకు ఏమైనా నీడ్స్ ఉంటున్నా, ఫ్యామిలీ రిలేటెడ్ గా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటున్నా, ఆర్ మార్కెట్ లో ఏదైనా బిగ్ ఫాల్ ఉండి ఇమీడియట్ గా మీరు కొనుక్కుంటే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, లోయర్ ప్రైస్ లో దొరుకుతున్నాయి మ్యూచువల్ ఫండ్ అనేవి కానీ స్టాక్స్ కానీ అనుకుంటున్నా, ఆ సందర్భాల్లో మీకు ఇలాంటి ఎఫ్డీస్ ఇలాంటి బాండ్స్ బోరింగ్ థింగ్స్ హెల్ప్ అవుతాయి. కాబట్టి పర్సనల్ గా నేను ఎప్పుడైనా బాండ్స్ లో కానీ ఎఫ్డీస్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అంటే దానికి ప్రధానమైన కారణం షార్ట్ టర్మ్ లో నాకు ఏదైనా అవసరమైన ఉండాలి, ఆర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో వోల్టాలిటీ ఉంది, ఆ వోల్టాలిటీ ఉన్నప్పుడు నేను అట్రాక్టివ్ గా స్టాక్స్ ని పిక్ చేసుకోవాలనుకుంటే క్యాపిటల్ ఉండాలి. కాబట్టి బాండ్స్ అండ్ ఎఫ్డీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను. బాండ్స్ గురించి ఆల్రెడీ మాట్లాడేశాను, కాబట్టి ఇవాళ వీడియోలో ఎఫ్డీస్ గురించి నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎఫ్డీస్ లో మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా సేఫ్టీ ఉంటుంది. ఎస్, ఆర్బీఐ వాళ్ళకి సంబంధించిన డిఐసి జీసీ వాళ్ళు 5 లాక్స్ వరకు మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అండ్ దాని మీద వస్తున్న వడ్డీ కూడా మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఒక పర్సన్ కి 5 లాక్స్ అంటే కాదు, మీరు ఎగ్జాంపుల్ ఎస్బీఐ లో ఎఫ్డీ వేశారు, 5 లాక్స్ మీకు ఇన్సూరెన్స్. యాక్సిస్ బ్యాంక్ లో ఒక ఎఫ్డీ వేశారు, 5 లాక్స్ ఇన్సూరెన్స్. ఇంకొక బ్యాంక్ లో కూడా 5 లాక్స్ ఎఫ్డీ వేశారు, అక్కడ 5 లాక్స్ సంబంధించిన ఇన్సూరెన్స్. ఇలా ఎన్ని బ్యాంక్స్ కి సంబంధించిన మీరు ఎఫ్డీలు వేసుకుంటా ఉంటే అన్ని 5 లాక్స్ ఇన్సూరెన్స్ లు మీకు వస్తున్నట్టే. సో ఇలా సేఫ్టీ సెక్యూరిటీ ప్రెడిక్టబుల్ రిటర్న్స్, ఎంత మనకి రిటర్న్ వస్తుందో తెలుస్తుంది. అండ్ కావాలనుకున్నప్పుడు మధ్యలోనే మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కి యాజ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్ గా కానీ షార్ట్ టర్మ్ ఫండ్ గా కానీ మనం యూస్ చేసుకుని మన రిక్వైర్మెంట్స్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ షార్ట్ టర్మ్ లో మనకు కావాల్సిన నీడ్స్ కి ఫిక్స్డ్ డిపాజిట్ ని కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ గా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను పర్సనల్ గా ఎలా ఎఫ్డీని వేస్తానో చెప్తాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, నేను అది ఎఫ్డీ వేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ నేను చేసేది ఎక్కడ నాకు ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్నారు. మనందరికీ తెలిసిన బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అక్కడ వడ్డీ రేట్లు ఎంత ఇస్తున్నారు, మాక్సిమం 7% ఇస్తున్నారు సీనియర్ సిటిజన్స్, కాకపోతే సీనియర్ సిటిజన్స్ అయితే 7.5% దగ్గరగా ఇస్తున్నారు. సో 7% ఎక్కడ ఇస్తున్నారు, 2 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉంటున్న దానికి ఇస్తున్నారు. సో ఫస్ట్ నేను గమనించేది నేను వేయాలనుకుంటున్న బ్యాంక్ లో ఎంత వడ్డీ రేట్ ఇస్తున్నారని. నాకు అర్థమైన తర్వాత ఎంటైర్ మార్కెట్ లో నాకు ఎక్కడ వడ్డీ రేట్ ఎక్కువ వస్తుందో తెలుసుకోవాలనుకుంటాను కదా. బికాస్ నాకు ఏ బ్యాంక్ లో వేస్తున్న 5 లక్షల వరకు గ్యారంటీ ఉంటే నేను స్టేట్ బ్యాంక్ లోనే ఎందుకు వేయాలి, నా దగ్గర ఒక 2 లక్షలు 3 లక్షలు ఎఫ్డీ వేయాలనుకుంటే ఎక్కడ వడ్డీ రేట్ ఉంటుందో మంచిగా అక్కడ నేను వేసుకుంటాను కదా. అలా చూస్తే ప్రెసెంట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 ఇయర్ 4 మంత్స్ కానీ మనం వేస్తుంటే 8.5% ఇస్తుంది, ఎస్బీఐ వాళ్ళంతా 7%, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.5%. ఇలా ఎంత టైం పీరియడ్ వేస్తే, బికాస్ జస్ట్ మీరు ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి 1 ఇయర్ ఎఫ్డి వేసేయండి అన్నారు అనుకోండి, యూస్లెస్ అయిపోతుంది, 6.25 మీకు వస్తుంది ఇంట్రెస్ట్. మీరు చేయాల్సింది ఏంటి, 2 ఇయర్స్ 1 డే ఎఫ్డి వేయమని అడగాలి, 2 ఇయర్స్ 1 డే ఎఫ్డి. ఎందుకంటే 2 ఇయర్స్ 1 డే ఎఫ్డి అంటే 7% రిటర్న్, ఎందుకంటే 2 ఇయర్స్ కి మించి 3 సంవత్సరాల లోపు వేస్తున్న ఎఫ్డికే 7%. సో అలా ఫస్ట్ మనం చేయాల్సింది ఎప్పుడు కూడా మనం వేస్తున్న
బ్యాంక్ అక్కడే వేయాలని ఫిక్స్ అయినా సరే ఎఫ్డి రేట్ మీ బ్యాంక్ ప్లస్ ఎఫ్డి రేట్ అని కొడితే ఇదిగోండి ఇలా మీకు ఫస్ట్ వస్తున్న వెబ్సైట్ ను ఓపెన్ చేసి ఎంత టెన్యూర్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తున్నారనే చూసుకోవాలి. ఇక్కడ 2 సంవత్సరాలకి పైన 3 సంవత్సరాల లోపల అన్నప్పుడు 2 సంవత్సరాల 1 రోజు 2 సంవత్సరాల 2 రోజులు 2 సంవత్సరాల 3 రోజులు జస్ట్ 3 రోజులు మీరు యాడ్ చేయడం ద్వారా మంచిగా మీకు డబ్బుల్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ నేను చేసేది అయితే ఏ టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటే నాకు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సెకండ్, నేనుంటున్న బ్యాంక్ లోనే నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోనా? ఒకవేళ నాది తక్కువ అమౌంట్ అనుకోండి 1 లాక్ 2 లాక్ 3 లాక్ 4 లాక్ దెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో నాకు ఎక్కడైనా మంచిగా ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుందా అంటే ప్రెసెంట్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో నాకు 8.5% దగ్గరగా వడ్డీ వస్తుంది కాబట్టి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో వేయడానికి ఇంట్రెస్ట్ నేను చూపిస్తాను. ఎంత డిఫరెన్స్ వస్తుంది జస్ట్ ఇక్కడ మీరు గమనించండి. ఎస్బీఐ లో మనకు మ్యాక్స్ ఎంత వస్తుంది? 2 ఇయర్స్ పైన వేస్తే, 2 ఇయర్స్ వన్ డే వేస్తే 7%. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 2 ఇయర్ 2 డే వేస్తే 8.65%. సో అలా చూస్తే సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మనం 5 లాక్స్ 10 ఇయర్ కి ఎఫ్డి వేస్తే మనకు వచ్చే ఎఫ్డి రిటర్న్ 6,76,605 రూపీస్. వెరాజ్ సేమ్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేస్తే 10 ఇయర్స్ కి మనకు వచ్చే రిటర్న్ 5,799 రూపీస్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 35% ఉంటుంది. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో వేయడానికి, నార్మల్ ఎస్బీఐ లో వేయడానికి 35% డిఫరెన్స్. ఇప్పుడు మీరు నన్ను అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్స్ ని పక్కన పెట్టండి, మన అసలుకి గ్యారంటీ ఉందా? దీని గురించి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, 5 లక్షల వరకు మనకి ఏం జరిగినా ఆర్బీఐ వాళ్ళ గ్యారంటీ ఉంది. అండ్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ గురించి బోనస్ టిప్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఎస్బీఐ అంటే డైరెక్ట్ గా మనకి దగ్గరలో ఉన్న బ్రాంచ్ కు వెళ్ళి మనం వేసేయచ్చు. ఇప్పుడు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎఫ్డి వేయాలంటే మళ్ళీ ఇందులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మళ్ళీ మనం ఎఫ్డి వేసుకొని ఆ తలనొప్పి అంతా ఫేస్ చేయాలంటే అవసరం లేదు. రీసెంట్ టైమ్స్ లో ఈ ఫిన్టెక్ కంపెనీస్ టెక్నాలజీ పరంగా అడ్వాన్స్మెంట్స్ తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే ఎఫ్డి రేట్లు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళతో టైఅప్ అయ్యి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేకుండా త్రూ వాళ్ళ యాప్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్స్ ని మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. అందులో ఒక యాప్ స్టేబుల్ మనీ యాప్. నేను కొత్తగా పరిచయం చేస్తున్నది కాదు, మీరు ఆల్రెడీ చాలా దగ్గరలో వినుంటారు. ఇప్పుడు నేను ఇలా చెప్పగానే మీకు వచ్చే మెయిన్ క్వశ్చన్, రిటర్న్స్ మాట దేవుడెరుగు, అసలుకి గ్యారంటీ ఉందా అని. ఫ్రెండ్స్, నేను వీళ్ళ దగ్గర కనుక్కుంది అండ్ నేను తర్వాత తెలుసుకుంది, వీళ్ళ దాంట్లో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది డైరెక్ట్ గా బ్యాంక్ కు వెళ్తుంది. అండ్ ఆ బ్యాంక్ కు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి మీకు రిసిప్ట్ అనేది మెయిల్ కూడా వస్తుంది. అండ్ ఈవెన్ మీరు ఏ బ్యాంక్ లో అయితే ఎఫ్డి ఈ స్టేబుల్ మనీ యాప్ ద్వారా బుక్ చేసుకుని ఉంటారో ఆ బ్యాంక్ కు సంబంధించిన ఏ బ్రాంచ్ కు వెళ్ళినా నేను ఇలా ఈ యాప్ ద్వారా ఎఫ్డిని బుక్ చేసుకున్నాను, ఈ బ్యాంక్ లో నా ఎఫ్డి ఉందా లేదా అని ఏ బ్రాంచ్ కు వెళ్ళినా వెరిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సింపుల్ టర్మ్స్, మన డబ్బులు బ్యాంక్ దగ్గర ఉంటుంది. యాజ్ ఎ అగ్రిగేటర్, యాజ్ ఎ ప్లాట్ఫామ్ గా మల్టిపుల్ ఎఫ్డిస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తున్నారు అంతే. ఈ యాప్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఇది క్లిక్ చేసి యూజువల్ గా ఒక యాప్ లోకి లాగిన్ అవడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అదే మొబైల్ నెంబర్, ఓటీపీ, మీ నేమ్, మెయిల్, ఆ మెయిల్ కు ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయాక హోమ్ దగ్గర నుంచి కొంచెం డౌన్ సైడ్ స్క్రోల్ చేసినా మీకు ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్స్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు బుక్ నవ్వని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఆర్ పక్కనే డిస్కవర్ అని ఉందా అది క్లిక్ చేసి కూడా బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే పైన సీనియర్ సిటిజన్ అనేది ఆన్ లో ఉంది, దాన్ని ఆఫ్ చేసి మనకి సీనియర్ సిటిజన్స్ కాకుండా మనకి ఎక్కడ ఎక్కువ ఎఫ్డి ఉందనేది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తారు. ప్రెసెంట్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, దీంట్లో మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ సీనియర్ సిటిజన్స్ కి అయితే 2 ఇయర్స్ 2 డేస్ చేస్తే 9.1% రిటర్న్, ఆర్ మనకి నార్మల్ పీపుల్ కి చేయాలంటే 2 ఇయర్స్ 2 డేకి 8.65% బెస్ట్ రిటర్న్స్ వస్తున్నాయన్న వాళ్ళే చెప్పేస్తున్నారు, మనమేం వెతుక్కోవాల్సిన నీడ్ లేకుండా. ఆర్ మొత్తం టెన్యూర్స్ లో ఎక్కడెక్కడ ఎంతెంత వడ్డీ రావాలని తెలుసుకోవాలనుకుంటే వ్యూ ఆల్ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ అని కొడితే ఎంతెంత టైం పీరియడ్ కి ఎంతెంత వడ్డీ రెగ్యులర్ పీపుల్ కి సీనియర్ సిటిజన్స్ కి ఇస్తున్నారు అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, వన్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశాక ఆఫ్టర్ 7 డేస్ ఎప్పుడైనా మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చని, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బుల్లో 5 లాక్స్ వరకు ఆర్బీఐకి సంబంధించిన డిఐసి జిసి వాళ్ళ ఇన్సూరెన్స్ ఉందని, 24x7 వీళ్ళ సపోర్ట్ అందుతుందని, అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అండ్ ఏ మెథడ్ ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారు, ఈ ఎఫ్డి క్వార్టర్లీ కాంపౌండ్ అవుతుందా యాన్యువల్ గా కాంపౌండ్ అవుతుందా, క్వార్టర్లీ కాంపౌండ్ అయితే మనకే మంచిది అది ఉందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ కింద మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎంత టైం పీరియడ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు ఎంత ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఉంటుంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంత స్క్రోల్ చేస్తే కంపేర్డ్ విత్ ఇతర ఎఫ్డిస్ మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ద్వారా ఎంత ఎక్స్ట్రా పర్సెంట్ ఇంట్రెస్ట్ ని పొందుతున్నారు అనేది కూడా. అండ్ ఇందులో మీరు ఎఫ్డిని బుక్ చేస్తున్నప్పుడే ఇది మెచ్యూర్ అయితే ఏ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడాలని బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతారు, ఆ డేటాని ఇస్తే వన్స్ మెచ్యూర్ అవుతున్నప్పుడు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ లోకి విల్ డిపాజిట్ చేస్తారు. ఆర్ ఇన్ బిట్వీన్ మీరు విత్డ్రాల్ చేయాలనుకున్నా త్రూ యాప్ మీరు విత్డ్రాల్ రిక్వెస్ట్ ని ప్లేస్ చేయొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి టైంలో ఎన్ని డేస్ తర్వాత మినిమం
మినిమం ఎన్ని డేస్ తర్వాత మీరు విత్డ్రాల్ చేయాలి క్లియర్ గా రాసి ఉంటుంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 డేస్ తర్వాత విత్డ్రాల్ చేయాలి. సో అలా స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ ని క్లిక్ చేసి మీ ఎఫ్డీని త్రూ స్టేబుల్ మనీ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు పాయింట్ స్ట్రాటజీ, ఎలా మనం ఇయర్లీ ఇయర్లీ మన చేతిలో డబ్బులు ఉండేలా ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఉండేలా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. లెట్స్ సే నా దగ్గర 3 లాక్స్ ఉన్నాయనుకోండి, 3 లాక్స్ ని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 3 ఇయర్స్ కు అలా చేస్తే నెక్స్ట్ 1 ఇయర్ కి 2 ఇయర్స్ కి నాకు అవసరం వస్తే మరి నాకు ఆ టైంలో నేను బ్రేక్ చేద్దాం అనుకుంటే నేను ఎఫ్డీని కొంత వడ్డీని కోల్పోతాను కదా. సో అలా మనం వడ్డీని కోల్పోకుండా ప్రతి సంవత్సరం ఎఫ్డీ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లో పడేలా ఎఫ్డీ లాడరింగ్ ని మనం ప్లాన్ చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి, మీ దగ్గర 3 లక్షలు ఉంటే దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసేయండి. 3 లక్షల్ని 3 భాగాలుగా అంటే 100,000, 100,000. 1 లక్షని 1 ఇయర్ ఎఫ్డీ వేయండి, 2 లక్షల్ని 2 ఇయర్ ఎఫ్డీ వేయండి, 3 లక్షల్ని 3 ఇయర్ ఎఫ్డీ వేయండి. ఒకటేమో 1 ఇయర్, ఇంకొకటేమో 2 ఇయర్స్, ఇంకొకటేమో 3 ఇయర్స్. 1 లాక్ ని 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ ఎఫ్డీ వేసేయండి. ఎప్పుడెప్పుడైతే మీకు ఎఫ్డీస్ మెచ్యూర్ అవుతుంటాయో వాటిల్ని 3 ఇయర్స్ ఎఫ్డీకి వేసేయండి. దీని ద్వారా ఏమవుతుందో కొంచెం ఆలోచించండి. పేపర్ పెన్ పెట్టుకొని మనం ఫస్ట్ ఏం చేసాం, 1 ఇయర్ కి వేసాం, 2 ఇయర్స్ కి వేసాం, 3 ఇయర్స్ కి వేసాం. లెట్స్ సే ఇవన్నీ 2024 లో వేసాం అనుకుందాం, 2025 అయ్యే టైంకి నా 1 ఇయర్ ఎఫ్డీ నాకు మెచ్యూర్ అయిపోతుంది, అవసరం ఉంటే వాడుకుంటాను లేదంటే దీన్ని 3 ఇయర్ ఎఫ్డీగా వేస్తాను. 2026 కి నా 2 ఇయర్ ఎఫ్డీ మెచ్యూర్ అవుతుంది, అది కూడా అవసరం ఉంటే వాడుకుంటాను లేదంటే 3 ఇయర్ ఎఫ్డీకి వేసేస్తాను. 2027 కి నా 3 ఇయర్ ఎఫ్డీ మెచ్యూర్ అవుతుంది, అప్పుడు కూడా అవసరం ఉంటే వాడుకుంటాను లేదంటే దీన్ని కూడా 3 ఇయర్ ఎఫ్డీకి వేసేస్తాను. 2028 కి నేను ఫస్ట్ లో 1 ఇయర్ ది 3 ఇయర్స్ కి మళ్ళీ పెంచానా, దానిది నాకు మెచ్యూర్ అవుతుంది. తర్వాత ఇయర్ కి 2 ఇయర్స్ ఎఫ్డీ నాకు మెచ్యూర్ అయినప్పుడు దాన్ని మళ్ళీ 3 ఇయర్స్ కి వేసానా, అది ఇలా గ్రాడ్యువల్ గా ప్రతి సంవత్సరం మీకు ప్రతిసారి ఎఫ్డీ మీ చేతికి డబ్బులు వస్తూ మీకు నీడ్ లేదనుకోండి దాన్ని మళ్ళీ 3 ఇయర్ ఎఫ్డీకి వేసేస్తూ టైం టు టైం మీరు ఎఫ్డీ ద్వారా లిక్విడిటీని పొందొచ్చు. కానీ ఇక్కడ మీరు అండర్లైన్ చేస్తే చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్ లో మీకు ఏమి చెప్పాను, ఫస్ట్ 1 లాక్ ని 1 ఇయర్, సెకండ్ 1 లాక్ ని 2 ఇయర్, థర్డ్ 1 లాక్ ని 3 ఇయర్ అన్నాను. ఎగ్జాక్ట్ గా మీరు బ్యాంకుకు వెళ్ళో లేకపోతే స్టేబుల్ మనీలోనో 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు నష్టపోతారు. మీరు చేయాల్సింది ఏంటంటే, అదే చెప్పాను స్టార్టింగ్ లో, ఎంత టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ వడ్డీ వస్తుందో చూడాలి. 1 ఇయర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి 6.25 వస్తుంది. అలా కాకుండా 1 ఇయర్ 1 డే పెట్టుకున్నారనుకోండి, 1 ఇయర్ 2 డే పెట్టుకున్నారు, 1 ఇయర్ 3 డే పెట్టుకున్నారు, 6.25 నుంచి 6.8% వడ్డీ ఇస్తా అంటున్నారు. అలాగే 2 ఇయర్స్ పెట్టుకున్నారు అనుకోండి, జస్ట్ నాకు 2 ఇయర్స్ ఎఫ్డీఏ వేయండి అంటే 6.8 వస్తుంది. అలా కాకుండా 2 ఇయర్ 1 డే పెట్టుకున్నారు, 2 ఇయర్ 2 డే పెట్టుకున్నారు, 7% వస్తుంది. సో అలా మీరు చేయాల్సింది ఏంటి, 1 ఇయర్ ఎఫ్డీస్, 2 ఇయర్ ఎఫ్డీస్, 3 ఇయర్ ఎఫ్డీస్ అని బ్లైండ్ గా కాకుండా 1 ఇయర్ ఎన్ని డేస్ పెంచితే మనకి ఎక్కువ వడ్డీ వస్తుంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో చూడండి, 1 ఇయర్ 1 డే వేస్తే 8.25, అదే 1 ఇయర్ 4 మంత్స్ వేస్తే 8.5% ఇస్తా అంటున్నారు. మళ్ళీ 1 ఇయర్ 6 మంత్స్ వేసినా అదే, కానీ 2 ఇయర్ మళ్ళీ 2 డేస్ వేస్తే 8.65 ఇస్తారు, అదే ఇంకా హైయెస్ట్. మీరు 5 ఇయర్స్ వేసినా సరే మనకి వచ్చేది 8.25. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తాం, 1 ఇయర్ 4 మంత్స్ కి ఒకటి వేస్తాం, 2 ఇయర్ 2 డేస్ కి ఒకటి వేస్తాం, 3 ఇయర్స్ కి ఒకటి వేస్తాం. అది మళ్ళీ మెచ్యూర్ అవుతున్నప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్ కి దాన్ని పొడిగించుకుంటూ పోతూ ఉంటాం. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీస్ లో చేసుకుంటూ వెళ్తుంటాం. ఈసారి రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేశారు అనుకోండి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఎఫ్డీస్ లో వడ్డీ రేట్లు కట్ అయినప్పుడు? వెయిట్ చేస్తాం, ఇంకేదైనా ఇతర ఆపర్చునిటీస్ లో మంచి స్కోప్ ఉందేమో చూస్తాం, ఆర్ ఏదైనా స్టాక్ మార్కెట్ లో ఫాల్ వచ్చింది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కి డబ్బులు కావాల్సి వచ్చింది, ఆ డబ్బుల్ని వాడుకుంటాం, టైం టు టైం లిక్విడిటీ ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ ఎఫ్డీ పరంగా, ఎఫ్డీ లాడరింగ్ అంటారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ టెక్నిక్ ని ఫాలో అయ్యి ఫిక్స్డ్ డిపాజిట్స్ ని వేయాలనుకుంటుంటే వితౌట్ బ్యాంక్ అకౌంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ లో మీరు డిపాజిట్ చేయాలనుకుంటే త్రూ స్టేబుల్ మనీ మీరు డిపాజిట్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ వచ్చిన లింక్ ని క్లిక్ చేసి చేయడం ద్వారా 200 రూపీస్ ని విలువ చేసే గిఫ్ట్ వచ్చర్ ని కూడా యాజ్ అన్ ఇంట్రొడక్టరీ ఆఫర్ వాళ్ళ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారంటున్నారు. కాబట్టి ఎఫ్డీస్ లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేసే థాట్స్ ఏమైనా ఉంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఉన్న దగ్గరే చేయాలని రూల్ లేదు, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తున్న వాటిల్లో కూడా మీరు చేయొచ్చు. కాబట్టి త్రూ స్టేబుల్ మనీ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఇన్ ఎఫ్డీ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇవ్వాలనుకుంటున్న బోనస్ టిప్ 1, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మీరు పెడుతున్నారు బానే ఉంది, మరి ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే స్ట్రాంగ్ గానే ఉందా? అది ఈవెన్ దివాలా తీసినా మనకు 5 లక్షలు వస్తుంది, బట్ ఈ దివాలా తీసే కాన్సెప్ట్ వరకు ఎందుకు? అసలు మంచి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో పెడితే మంచిది కదా. మరి మంచి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మీకు ఎలా తెలుస్తుంది? స్టాక్ మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆల్రెడీ అన్ని కూడా లిస్ట్ అయిపోయి, మెజారిటీ లిస్ట్ అయిపోయి, కొన్ని కొన్ని అంతే మిగిలే. సో కాబట్టి మీరు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ షేర్ ప్రైస్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది కదా, జస్ట్ దాన్ని అలా కాపీ చేసుకుని గూగుల్ చేయండి, పక్కనే షేర్ ప్రైస్ అని కొట్టండి. సెర్చ్ చేశాక వాటి స్టాక్ ప్రైసెస్ ని మీరు గమనిస్తే ప్రెసెంట్ ఉంటున్న స్టాక్ ప్రైస్
52-week హై కి దగ్గరగా ఉందా? 52-week హై రీసెంట్ టైమ్స్ లో 218 దానికి దగ్గరగానే ఉందా? దగ్గరగానే ఉంది. అంటే రీసెంట్ టైమ్స్ లో బాగా పర్ఫార్మ్ చేస్తుంటేనే కదా 52-week హై కి ఎంతో కొంత దగ్గరగా ఉంటుంది. ఇదనే కాదు, వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది, వీళ్ళ అసెట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మనకు టైమ్ టు టైమ్ స్టాక్ మార్కెట్ లో ఉన్న బ్యాంక్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ మార్కెట్ లో ఉందా లేదా ఒకసారి గమనించండి. టిప్ నెంబర్ 2, మీ బ్యాంక్ అకౌంట్ లో సేవింగ్స్ అకౌంట్ లో అయినా సరే, స్టేబుల్ మనీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పట్లేదు, నార్మల్ గానే చెప్తున్నాను, మీ బ్యాంక్ అకౌంట్ లో సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు ఉంటున్నా సరే మీ బ్యాంకు వెళ్లి స్వీప్ ఇన్ ఎఫ్డి నాకు ఓపెన్ చేయండి ఫామ్ ఉంటుంది, అది ఫిల్అప్ చేసి ఇచ్చారంటే స్వీప్ ఇన్ ఎఫ్డిని యాక్టివేట్ చేస్తారు. వాళ్ళు అడిగే ముందే జస్ట్ మీరు ఆ బ్యాంక్ పేరు కొట్టి స్వీప్ ఇన్ ఎఫ్డి అని కొట్టండి, ఉంటుంది అది వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా ఉంటుంది. వాళ్ళు లేదు అన్న మీరు ఆ వెబ్సైట్ ని చూపించినా సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఎస్బీఐకి సంబంధించి స్వీప్ ఇన్ ఎఫ్డి ఆర్ ఆటో స్వీప్ ఫెసిలిటీ జస్ట్ మీరు ఇలా గూగుల్ చేశారనుకోండి, ఫస్ట్ వస్తుంది పర్సనల్ బ్యాంకింగ్ లో, ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఎస్బీఐ వాళ్ళ దగ్గర ఈ ఫెసిలిటీ ఉన్నట్టు, జస్ట్ మీరు ఎస్బీఐ దగ్గరకు వెళ్లి ఆటో స్వీప్ ఫెసిలిటీ కానీ స్వీప్ ఇన్ ఎఫ్డీని కానీ యాక్టివేట్ చేయమంటే ఫామ్ ఇస్తారు, ఫిల్అప్ చేసాక ఏం జరుగుతుందో చూడండి. వీటికి మినిమం ఇంత అనేలా ఒక్కొక్క లిమిట్స్ ఒక్కొక్క బ్యాంక్ పెట్టుకుని ఉంటాయి, ఆ లిమిట్స్ మీరు ఒక్కొక్క బ్యాంక్ లో చెక్ చేసుకోండి. బట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తో చెప్తాను, మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. లెట్స్ సే మీ బ్యాంక్ లో యూజువల్ గా 5,000-10,000 అలా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఏ పాయింట్ లో అయినా లెట్స్ సే 50,000-70,000-100,000 అలా ఎక్కడి నుంచైనా పడింది అనుకోండి, దాన్ని మీ సేవింగ్స్ అకౌంట్ లోనే అలానే వదిలేస్తారని మీరు అనుకుంటే ఒక థ్రెష్ హోల్డ్ లిమిట్ ని మీరు పెట్టుకొని మినిమం ఇంత అని బ్యాంక్స్ కొన్ని మెయింటైన్ చేస్తుంటాయి. బట్ మీరు కూడా ఇంత అనేలా వాళ్ళకి చెప్పొచ్చు, లెట్స్ సే 50,000 థ్రెష్ హోల్డ్ అని మీరు పెట్టుకున్నారనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే 50,000 కి మించి మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటున్న డబ్బుల్ని ఎఫ్డి లోకి వేసేస్తూ వస్తారు. లెట్స్ సే ఇన్ ఫ్యూచర్ ఈ 50,000 కాస్త 20,000 అయింది అనుకోండి, ఎఫ్డి లోకి వెళ్ళిన డబ్బులు మళ్ళీ ఈ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి మినిమం 50,000 మెయింటైన్ అయ్యేలా మీ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. 50,000 కంటే ఎక్స్ట్రా వచ్చే డబ్బులు అంతా కూడా ఎఫ్డి లోకి వెళ్తూ ఉంటుంది. దీని ద్వారా వచ్చే అడ్వాంటేజ్, ఎప్పుడైనా మీకు ఎక్స్ట్రా మనీ పడుతున్నప్పుడు మీరు వెళ్ళి ఎఫ్డి వేసి అదంతా చేయాల్సిన నీడ్ లేదు, ఈ ఆటో స్వీప్ ఫెసిలిటీ ద్వారా, స్వీప్ ఇన్ ఫెసిలిటీ ద్వారా ఆటోమేటిక్ గా ఒక లిమిట్ కి పైన వచ్చిన డబ్బులు ఎఫ్డి లోకి వెళ్ళి హైయర్ ఇంట్రెస్ట్ మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆటో స్వీప్ ఫెసిలిటీ ఒక లిమిట్ పెట్టుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉండాలనుకుంటున్నారు, లెట్స్ సే 5,000, 10,000, 20, 30 ఈ లిమిట్ కైనా నా దగ్గర ఉండాలి సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకోండి, దానికి మించిన వచ్చిన డబ్బుల్ని నేను ఎఫ్డి లోకి కన్వర్ట్ చేస్తానని ఎలా వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేసారంటే వాళ్ళు ఎఫ్డి లోకి వేస్తారు. ఎప్పుడెప్పుడైతే మీరు పెట్టుకున్న లిమిట్ లెట్స్ సే 25,000 పెట్టుకున్నారు, 25,000 కంటే తక్కువ ఉంది అనుకోండి, మీరు ఏదైనా బయట వాడేసి 25 కంటే తక్కువ ఉంటే ఎఫ్డి లోకి వెళ్ళిన డబ్బులు మళ్ళీ ఈ సేవింగ్స్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. సో సేవింగ్స్ అకౌంట్ లో ఉంటున్న డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీకి తీసుకురావడానికి మనకి ఆటో స్వీప్ ఫెసిలిటీ ద్వారా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ టాక్సేషన్, మీకు నాకు వచ్చే ఎఫ్డి రిలేటెడ్ గా ఏ ఇన్కమ్ పైన సరే మీరు మీ స్లాబ్స్ ని బట్టి మీరు కట్టేసేయాలి ఇన్కమ్ ట్యాక్స్. బట్ ఏజ్ ఎక్కువగా ఉంటున్న వాళ్ళు, 60 సంవత్సరాలు ఆర్ అంతకంటే ఎక్కువ వయసు ఉంటున్న వాళ్ళకి మాత్రం 50,000 రూపీస్ దగ్గరగా వస్తున్న వడ్డీపై రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. అండ్ ఈ ఎఫ్డి పై మీకు ఎటువంటి టీడీఎస్ కట్ అవ్వకూడదు అంటే ఫార్మ్ 15G అండ్ H రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాలి, దాని రిలేటెడ్ గా పూర్తి వివరాలతో ఉన్న వీడియో ఇది, ఇది కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ థింక్ మీకు ఎఫ్డి రిలేటెడ్ గా ఉన్న పూర్తి వివరాలు అందాయని, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.